దాసులతో గత ప్రభుత్వానికి అవకాశం ఇస్తే హిందువులపై ముప్పేట దాడికి పాల్పడ్డారని ఆరోపించారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాలపై అనేక దాడులు జరిగినా స్పందించని వారు ఇప్పుడు రాజకీయ స్వలాభం కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక లడ్డూ విషయాన్ని వైసీపీ రాజకీయ కోణంలోకి మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అందరికీ కష్టం వస్తే ఆదుకునేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం, అటువంటి ఆయనకే కష్టాన్ని తెచ్చిపెట్టారు గత పాలకులు, ఆయనకే విపత్తు తెచ్చారు, ఆయన నమ్ముకున్న భక్తులందరికీ కూడా ఆవేదన మిగిల్చారు, మహా అపచారానికి వారు తెరతీశారు. కోట్లాది మంది హిందువులని, వెంకటేశ్వర స్వామి భక్తులని వారికి వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేసి ఒక మెజారిటీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఆలయాలు బాగు చేస్తారని, ఆలయ భూముల్ని కాపాడుతారని, ప్రజాస్వామ్య పరిరక్షకులుగా నిలుస్తారని, అన్ని వర్గాలకి ఆనందాన్ని కలిగిస్తారని కోటి ఆశలతో వారికి అవకాశం ఇస్తే పూర్తిగా అన్ని వర్గాల తాలూకా ప్రజల తాలూకా మనోభావాల్ని గాయపరుస్తూ ముఖ్యంగా హిందుత్వం పైన ముప్పేట దాడి చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు హిందువులకి ఊరట కలిగించే విధంగా, హిందువులని మనోభావాన్ని గౌరవించే విధంగా ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టారా? ఒక్క ఖండనైనా ఇచ్చారా? దోషులు మేము పట్టుకుంటామని హోంమంత్రి అయినా మాట్లాడారా? అప్పటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉండేటటువంటి ఒక్క మంత్రి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఖండించారా ఆ సంఘటనని? ఒకసారి నేను మీడియా ముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను.